उन्जर मना विनायक डस्ट पेटर रक्षण बाबु विमर्शा वाल स्थाई चंद्रशेखर विमर्शा स्थाई स्थाई लेकिन चंद्रशेखर विमर्शे स्थाई इकड़ेवरी लेदने विमर्शिस्ट गतम स्टेज मेदी इपू रक्षण बाबु गारु विमर्शो इक स्थाई का तपूर पद्धति गमन नायक प्रधान मरी वाल का मलपाले दाका गत ईद संवरा प्रेस मीट पेटारो वाल आत्मविमर्शन प्रजेंडा जीटी सुभाग्य नायक मलपाल सुमार इवे मंदिर अंबाड़ी दर ओर दर लक्षा डेबई वेल रूपये इल्लु कट्टिस्तानी वसूल लक्षा डेबई वेल वाल रिटर्न पाप इल्लु कट्टलेदु ई रोज़ इदि वास्तवमा कादा एंक्वैरी चेसुकोवाली वाला तेलुसु वाल नायकुडु कूडा कनीसं ई रोज़ कूडा वाल रिटर्निप्पि रापोयारु एलक्षन टाइम आय माट चेप्पि ओट्लु वेयिंचुकुन्नारु लंबाडिंचारु 220 केवी शांक्षन अयिंदो कालेदो 220 केवी 220 केवी बाधुडु अदि ఎంతమంది ఎస్ఎల్ దగ్గర రకరకాల బానేసిలు ఆ చుట్టుకున్న మార్గం దగ్గర దగ్గర చూసి చేసిన పరిస్థితుంది పొలంతిరి హెడ్ క్వార్టర్లో టైలర్ సీనియర్ ముత్తరాసప్పయ్య దగ్గర 2019లో 4 లక్షలు తీసుకుంటే నాయకులు మండల నాయకులు వాళ్ళు కట్టుకోలేక ఎకరం పొలం మీద అప్పుకట్టుకున్నారు నేను చెప్పాను మర్రివేముల్లో హౌసింగ్ దగ్గర 50 ఇళ్ళ దగ్గర అయ్యో ఇళ్ళ దగ్గర ఈ రోజు కూడా మీరు ఎప్పుడేమో ఎక్కడ చేసుకో ప్రతి ఇంటికి 10 నుంచి 20 వేలు 30 వేలు చూసి చేశారు నాయకులు జనాల దగ్గర ఇట్లాంటి అనేకం రంగారెడ్డి పేరులో వైవి సుబ్బాడి గారు ఎంపీ గారు ఉన్నప్పుడు ఒక 5 లక్షల బోరు మోటార్ పైప్ లైన్ ఇస్తే ఈ రోజు కూడా ఆ బోరు మోటార్ చార్ నడుతుంది కారణం పోయి చూడండి ఊర్లే రంగారెడ్డి పేరు గారు నడుతుంది రాజకోట నుంచి రంగారెడ్డి పేరులో చాలా నడుస్తుంది ఊర్లే గారు నడుతుంది ఇప్పుడు పైప్ లైన్ ఉంది మోటార్ ఎన్ని చెప్పుకుంటూ పోతే और विमर्शे मन तपकड़ा नीति निजाकनी आलोचन मरी कुलचर एसि पालन चाल वाल पाप मरी कर्तिक तेलगट दुंड दर ग्राम पंचायती बोरे मोटर की दाटो बिल्कुलकोनी अब फलायक पीर सूर्य जलदात पेपर टीवी सोशल मीडिया इला अनेक మరి చిత్రపాల లాంటి గ్రామాల్లో అయితే పార్టీ లేదు కులం లేదు అన్యాయంగా రైతులకు బోర్లు మోటార్లు వేసి ఉన్నాయి గ్రామాన్ని టార్గెట్ పెట్టుకుంటే ఈ మధ్య కూడా సబ్ కలెక్టర్ ఎంక్వైరీ చేశాడు అట్టా రోడ్ చేద్దా అది ఆన్లైన్ దీపించి ఎమ్మెల్యే గారు మరి మండల నాయకులు చెప్పేవాళ్ళు ఆన్లైన్ దీపించి ఆ లోన్ సొసైటీకి లోన్ కడితే వాళ్ళ పార్టీకి వాళ్ళకి మంచి పేరు వస్తుంది కానీ అవి ఏమి చేయకుండా ఇక్కడికి వచ్చి ఏదో బూత్ చూపిస్తూ టీడీపీలో గ్రూపులు ఉన్నాయి ఏ పార్టీలో లేవు మనస్పత్రనే ఉన్నాయి కూర్చొని మాట్లాడుకోవాలి ఏ పార్టీ అయినా ప్రతి పార్టీలో ఏఎస్ఆర్సీపీలో మనస్పర్ధ లేవా టీడీపీలో మనస్పర్ధ లేని సాధ్యం ఒక కుటుంబంలో 4 అన్నదమ్ములు ఉంటే మనమే ఏదో చర్చించుకుంటాం చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే చర్చించుకుంటాం తల్లిదండ్రులు వస్తారు మాట్లాడతారు అంటే టీడీపీలో కూడా ఉండొచ్చు కొన్ని ఓటర్లు ఉన్నంత మాత్రం మొత్తమే పార్టీలోని గ్రూప్లు అనుకుంటే కూర్చొని మాట్లాడుకుంటారు టీడీపీలో నియోజకవర్గ నాయకులను మండల నాయకులను అందరు కూర్చొని మాట్లాడుకుంటారు అంతే తప్పితే దీని ఏదో బూజు చూపి అంతా అయిపోయింది ఇసుక అనేది గవర్నమెంట్ మొన్ననే పాలసీ పెట్టింది కొంత టైం తీసుకుంటుంది టైం తీసుకొని అడ్జస్ట్ అయితే నిన్నే ముఖ్యమంత్రి గారు దానికి సంబంధించి అన్ని విధానాలు చెప్పాడు ఎంతైనా ఎంత లోడ్ అయినా 50 టన్నులు అని తెచ్చుకోండి ఖచ్చితంగా రేట్లు తగ్గుతాయి కదా ఇంకోటి మద్యం వ్యాపారాలు అంటే ఎవరు చేయట్లేదు వ్యాపారం చేసుకోండి తప్ప గవర్నమెంటే మద్యం అమ్మింది పోయిన 5 సంవత్సరాలు ఇప్పుడు గవర్నమెంట్ ఓపెన్గా నోటిఫికేషన్ ఇచ్చింది అందరు అప్లై చేసుకున్నారు అదృష్టం ఉండడానికి లాటర్ ఇచ్చింది వైసీపీ వాళ్ళకి రాయట్లేదు కాబట్టి ఇవన్నీ ఎవరికోవాలి ఆత్మీయమర్శ చేసుకొని పద్ధతి కల రాజకీయాలు చేస్తే అందరం గౌరవంగా సమాధానం చెప్తాం ఇచ్చరవిడిగా పీడియాకరణలో మాట్లాడితే మేము కూడా ఆ విధంగానే సమాధానం చెప్తాం కాబట్టి దైవంచి మీడియా మిత్రులు భవిష్యత్తులో కూడా మీరు కూడా ఎవరు కరెక్టా ఏదైనా ఆలోచించి న్యూస్ రాయండి ఎవడ చెప్తే అది కూడా కాకుండా ఖచ్చితంగా మీరు కూడా పరిశీలించుకొని తయారు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి।